సందర్భంగా ఒక అంశం కూడా క్లారిఫై చేయాలనుకుంటున్నాను రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సోనియా గాంధీ గారు అలాంటప్పుడు వాళ్ళతో కలిసి మీరు ఎలా పని చేస్తారు అని మా వాళ్ళే నన్ను ప్రశ్నించారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర నిలబడి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ సాక్షిగా మీకు తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి నిజం చెప్తోంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది నాలుగు గోడల మధ్య జరిగిన సంభాషణ వాస్తవానికి నేను బయట మాట్లాడకూడదు సంస్కారం కాదు కానీ వాళ్ళు నన్ను క్షమించాలి ఈ రోజు నేను ఈ విషయం చెప్పకపోతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు తెలియాల్సిన నిజం తెలియదు కాబట్టి ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది వాళ్ళు నన్ను క్షమించాలి ఇదే అంశం వాళ్ళ దగ్గర లేవనెత్తితే వాళ్ళు చెప్పిన సమాధానం రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత సిబిఐ ఛార్జ్ షీట్ లో అబ్స్కాండర్ గా ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది మాకు ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు మాకు తెలిసి తెలిసి అంతటి ద్రోహం మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఎప్పటికీ చేయం రాజశేఖర్ రెడ్డి గారి మేము అలా అవమానించాము అంటే మీరు ఎలా నమ్మారు రాజశేఖర్ రెడ్డి గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు మాకు ఈ రోజుటికి కూడా తెలుస్తుంది అని నా ముందరే రాజశేఖర్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తేశారు నాకు రాజశేఖర్ రెడ్డి బిడ్డకు అర్థమైన మాట ఏమిటంటే ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటే తప్ప తెలిసి చేసిన తప్పు కాదు రాజశేఖర్ రెడ్డి గారి మీద వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అన్నది వాస్తవం ఒక మాట చెప్తున్నా ఈ ప్రపంచంలో ఈ భూగోళంలో రాజశేఖర్ రెడ్డి గారు అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను నాన్న నన్ను అంతలా ప్రేమించాడు అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారికి గౌరవం లేని చోటున నేను కనీసం నిలబడను కూడా లేను రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు అపారంగా గౌరవిస్తున్నారు అని నేను నిర్ధారించుకోపోయి ఉంటే అసలు నేను వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపేదాన్నే కాదు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు అపారమైన గౌరవం ఉంది అన్నది నేను నిర్ధారించుకున్న తర్వాత ఇది వాస్తవం కాబట్టే చర్చలు ఇంత దూరం రాగలిగినాయి అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలైంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరూ ఆలోచించాలి 14 సంవత్సరాలు అయింది అంటే ఇది ఒక సుదీర్ఘ కాలం 14 సంవత్సరాలు అంటే బైబిల్ ప్రకారము 2 కాలాలు దాటిపోయినట్టు 14 సంవత్సరాలు అంటే హిందువుల ప్రకారము ఒక వనవాసం అయిపోయినట్టు మరి ఇంత సుదీర్ఘ 14 సంవత్సరాలు దాటిన తర్వాత అవతల వాళ్ళలో రియలైజేషన్ వచ్చినప్పుడు యువతల మనలో క్షమించే మనసు రావాలా లేదా మన మనుషులం అవునా లేక మానులమా ఒకసారి ఆలోచించుకోవాలి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిర్ధారించుకుని ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ అష్యూరెన్స్ ఇస్తుంది థ్యాంక్ యూ